ఇవాళ ఈ కార్యక్రమానికి రాగానే నిండు సభ ఏంది బాగానే వచ్చిండ్రు అంటే మా పల్లెగంగానే చెప్తా ఉన్నాడు, ఆలూరు గ్రామం మొత్తం ఇవాళ ఆర్మూర్లు ఉన్నదని చెప్తా ఉన్నాడు. నేను నాకు యాదకొచ్చాయి. ఒకరోజు పోయిన సంవత్సరం జనవరి మాసంలో ఆలూరు మీదుగా ఒక కార్యక్రమం ఏదో డెవలప్మెంట్ కార్యక్రమాలకి నేను అటు పోవాలనుకుంటే ఆలూరులో 7 కిలో గుండగాలను పట్టుకొచ్చి తాగిపించి తినిపించి నన్ను కొట్టే ఏర్పాటు చేశారు. ఆ రోజు నన్ను నేను ఆలూరు దాకా పోకపోతే ఈసపల్లిని ఆగిపోయి వెనుకకు పోయినా. ఇవాళ జీవన్ రెడ్డి ఆలూరు అంతా ఆలూరుకు వచ్చే నన్ను ఆలూరు ఓనియకపోతే ఆలూరు అంతా ఆర్మూర్కి వచ్చాయి. ఎంత దూరం ఉంటుందంటే 11-12 కిలోమీటర్లు ఉంటుంది. అంటే నేను ఒకటి చెప్పాలా మీకు, ఇంకొకసారి జీవన్ రెడ్డి గెలిస్తే ఆర్మూర్లో ఏ బంగ్లా ఎక్కినా ఆలూరు కనబడుతుంది. ఇప్పటికీ సగం గుట్టలు మాయమైనాయి, ఇక మిగిలిన గుట్టలు కూడా క్వారీ చేసి మింగేస్తాడు జీవన్ రెడ్డి. ఇక చర్చ మా మీడియా మిత్రులు చేస్తారు అందరికంటే ఎక్కువ చర్చ, అరవింద్ ఇక్కడ నిలబడతాడు అని. అయితే ఇక పెద్ద మనుషులు, ఇక ఈ స్టేజ్ మీద ఉన్న పెద్ద మనుషులు చాలా మంది వచ్చి నాతో డిస్కస్ చేసి, మొన్న ఇంకొక పెద్ద జాయినింగ్ కాబోతుంది మన ఆర్మూర్లో, ఆ పెద్ద మనిషి వచ్చి కూడా మాట్లాడి నాతో మాట్లాడి అందరికీ సరే భారతమ్మ అంటే గంగన్న బిడ్డే, బీజేపీ మీద భక్తి ఉన్నది, ఇవాళ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తప్ప వేరే ఆప్షన్ లేదండి. నేను జాయిన్ అయినప్పుడు చెప్పిన 7 నియోజకవర్గాలలో అసెంబ్లీలో డిపాజిట్ ఇవ్వగానే ఆ రోజు అంతకంటే ముందు కూడా నేను మాట్లాడుతుంటే నా కళ ఏంటంటే ఇందూరు పార్లమెంట్లో 7 నియోజకవర్గాలలో అసెంబ్లీ టికెట్ కోసం పీకులాడుకోవాలి అభ్యర్థులు. ఇవాళ గర్వంగా చెప్తున్న ఆ పరిస్థితి ఇందూరు పార్లమెంట్లో ఉన్నది. ఒక్కడు జుట్టు ఒకడు వీక్కుంటున్నాడు, నాకు టికెట్ అని. నేనేమో సేఫ్, నాకు జుట్టు లేదు, కానీ నా పని నేను చేసుకుంటూ పోతున్నాను, నాకు సంతోషంగా ఉన్నది. ఇవాళ ఇప్పుడు మీ అందరి ముందర భారతమ్మ జాయినింగ్ నాడు చెప్తున్నా 2023 డిసెంబర్లో వచ్చే ఎన్నికలో టీఆర్ఎస్ వర్సెస్, అంటే టీఆర్ఎస్ వీకింది పేరు బీఆర్ఎస్, బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్న అక్క చెల్లెలు అందరికి చెప్తా ఉన్నా 2028 ఎలక్షన్లల్లా బీఆర్ఎస్ కూడా ఉండదు, ఏ రాజకీయవేత్తకి బీజేపీ తప్ప ఆప్షన్ ఉండకుండా చేస్తాం. అయితే అరవింద్ నిలబడతాడు ఆర్మూర్లో, అని బాగా చర్చ తీసుకొచ్చారు మీడియా మిత్రులు. ఇలా మీద దోశారు బెస్ట్. అయితే ఈ పెద్ద మనుషులు అందరు నా దగ్గరకు వచ్చి, అరవింద్ జీవన్ రెడ్డి ఇసుంట్రోడు, జీవన్ రెడ్డి అసుంట్రోడు, ఇలా భారతమ్మ జాయినింగ్ చేసినందుకు కూడా ఉన్న ఆలూరులో ఉన్న అన్ని ఇళ్ళల్లో ఫోన్లు చేసుకుంటా పోదు అనమాట. ఆయన ఆలూరు గ్రామం అంతా వచ్చింది, జీవన్ రెడ్డి పరుగు పోయింది. నాకు అన్ని రకాలుగా చెప్తా ఉంటారు. నేను అన్నా ద బెస్ట్ వే టు డీల్ విత్ జీవన్ రెడ్డి ఈజ్ డోంట్ డీల్ విత్ హిమ్. బాగా చెప్పినవా ఎట్లా తెలుసు నీకు అంటే, ఎల్కేజీలు ఉన్నప్పుడు మా టీచర్ చెప్పింది చెడు 3 కోతులు చూపెట్టి, చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు మాట్లాడవద్దని. జీవన్ రెడ్డిని వింటే చెవులు పొల్యూట్ అయితాయి, జీవన్ రెడ్డిని చూస్తే కళ్ళు పొల్యూట్ అవుతాయి, జీవన్ రెడ్డి గురించి ఆలోచన చేస్తే దిమాగ్ పొల్యూట్ అవుతుంది. జీవన్ రెడ్డిని చూడకపోవడు, వినకపోవడు, ఆయన గురించి ఆలోచన చేయకపోవడు ఆరోగ్యానికి మంచిది. నేను అందుకని ఆరోగ్యంగా ఉంటా ఆర్మూర్ ప్రజలందరికీ చెప్తా ఉన్నా, మీరు కూడా ఆయన జల్దీ మర్చిపోండి. నేను ఆయన ఏమైనా తిడితే ఆయన నన్ను బూతులు తిడుతా ఉంటాడు, నేనేం తిడతలేను ఆయనని. ఇవాళ ఇన్నిసార్లు ఆయన పేరు తీసుకున్నందుకు కూడా నాకు బాధగానే ఉన్నది, ఇష్టంతో తీసుకుంటలేను, కష్టంతో తీసుకుంటున్నా, మీ అందరి కోసం తీసుకుంటున్నా. ఇసుంటోళ్ళ గురించి
ఆలోచించుడంటే మన ఆరోగ్యము దిమాగు జడగొట్టుకున్నాడు తప్ప ఇంకోటి కానే కాదు. అంత దురదృష్టంగా ఇవాళ ఆర్మూరు నియోజకవర్గ సమాజం భావిస్తున్నది జీవన్ రెడ్డి ఎమ్మెల్యే అంటే. ఇక ఈయన పేర్లు ఎన్నిసార్లు తీసుకున్నాం కదా, ఈయన సంగతులు కూడా మాట్లాడుకుందాం. ఇవాళ ఆ డిబేట్లలో కూర్చుంటాడు, ఆయన కూర్చున్నాడంటే నేను చూడ, ఇట్లా మీడియా మిత్రులు చెప్తారు అన్న, ఆడ మొత్తం బిహెచ్కేలు మహిళలందరూ వచ్చిండ్రు ఇవాళ ఆలూరు గ్రామంకి వెళ్ళి మహిళలందరూ వచ్చారు. కాబట్టి డబుల్ బెడ్రూమ్ కట్టేసిండట ఇచ్చేసిండట. ఎంత దుర్మార్గులు అంటే అన్న, ఇంకొకటి ఆర్మూర్ల జీవన్ రెడ్డి పెద్ద మెజార్టీతో ఓడిపోడు ఖాయం. ఎందుకంటే ఆర్మూరు ప్రజలు, ఆర్మూరు ఓటర్లు అందరికంటే ఎక్కువ అవగాహన కలిగిన వాళ్ళు. ఆర్మూరు ప్రాంతం మొట్టమొదటి నుంచి అవగాహన ఎక్కువ ఉన్న ప్రాంతం. ఇక్కడ మీకు ఏం చెప్తున్నా అంటే, కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టే, నాకు భారతీయ జనతా పార్టీ పబ్లిక్ ఇష్యూస్, టీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ అన్న ఒక కమిటీ వేసి దానికి నన్ను చైర్మన్ చేసింది. దానిలో మొత్తం దాన్ని అధ్యయనం చేసినాం. ఈయన వేస్తున్న బడ్జెట్లు గత 3.5 సంవత్సరాల మీద అధ్యయనం చేసినాం. ఇక మహిళలు అందరూ ఉన్నారు, మీరు జాగ్రత్తగా వినండి. మీకు చాలామంది పేద మహిళలకి ఇల్లు ఒక కళ, 2 బెడ్రూమ్ ఇల్లు ఒక కళగా మిగిలిపోయింది. దాని గురించి కేసీఆర్ ఆయనకున్న నిబద్ధత ఏందో చెప్తా మీకు. ఈయన ప్రతి సంవత్సరం కేటాయిస్తున్నాడు పైసలు. 2021-22లో 12,000 కోట్లు కేటాయించిన 2BHKకి ఇంకొక స్కీము. ఈయన ఏమన్నాడు, 2014లో ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తాము, అర్రలు ఇంత పెద్దగా ఉంటాయి, కాలు దాటితే గోడలు దాకాయి అని చెప్పి అందరికీ మన అందరిని మభ్యపెట్టి 2 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానడు. కట్టేయలే, ఫస్ట్ 5 ఏళ్ళు కట్టేయలే. 2018లో ఏం చేసిండు, ఇదేదో అయ్యేటట్లేదు, నమ్మేటట్లేదు ప్రజలని, 2 బెడ్రూమ్ ఇల్లు కడతానికి కాంట్రాక్టర్లు ముందరకు వస్తలేరు, ఇబ్బంది అవుతున్నది, ఒక ఇల్లు కల నెరవేరాలంటే మనందరూ 20-25 ఏళ్ళు అవుతుంది, కాబట్టి ప్రభుత్వానికి కూడా ఇబ్బంది అవుతున్నది. నేనేం చేస్తున్నా అంటే, ప్లాటు ఖాళీ ప్లాట్ ఉంటే 5 లక్షల రూపాయలు మేమే ఇస్తాము, దానితోటి మీరు కట్టుకోండి అన్నాడు. అన్నాడా, అది అయిపోయినాక 2021-22 సంవత్సరంలో మొట్టమొదటిసారి 12,000 కోట్ల రూపాయలు దీనికి కేటాయించాడు. ఏది బడ్జెట్ల పేపర్ మీద కేటాయించాడు. దాని తర్వాత మేము అధ్యయనం చేస్తే ఆ కేటాయించటం అమ్మ 5 లక్షలు వేయింది, ప్లాట్ ఉంటే 3 లక్షలు ఇస్తారని కేటాయించాడు. సరే 3 లక్షలని ఇతరా అని మేము అధ్యయనం చేస్తే ఆ 12,000 కోట్ల రూపాయలు ఖాళీ ప్లాట్ ఉన్నోడికి 1 రూపాయి లేదన్నా. అందులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని ఉన్నది, 2 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని ఉన్నది. ఆ 12,000 కోట్ల రూపాయలలో ఇవాళటి వరకు 12 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. ఆ 12,000 కోట్ల రూపాయలు తీసుకుపోయి కాళేశ్వరంలో ముంచిండు. ఇది నేను చెప్తలేను, ఇది కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ఆడిట్ రిపోర్ట్ చెప్తున్నది. 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు ఈ కార్యక్రమం కోసమని వాళ్ళ ఆడిట్ రిపోర్ట్ చెప్తున్నది. ఎక్కడికి పోయినాయి 12,000 కోట్లు అంటే అది చెప్పుడు లేదు. ఏడికి పోయినాయి అంటే అది మనం ఊహించుకుంటున్నాం కాళేశ్వరంలో ముంచిండని, ఎందుకంటే దాని తప్ప వేరే పని అయితేనే తెలంగాణ. సో ఈ రకంగా ఎవరికి చెవుల పువ్వు పెడతావు జీవన్ రెడ్డి, నువ్వు ఎవరిని బెదిరిస్తావయ్యా, నువ్వు ఆర్మూర్ ప్రజల్ని బెదిరిస్తావా, ఎన్ని రోజులు బెదిరిస్తావు? పోలింగ్ బూత్ నాడు గుద్దుడు గుద్దినంటే మళ్ళీ లేవకుండా పడతావు. ఆర్మూర్ ప్రజల్ని అంటే ఈయన బెదిరిస్తాడట. ఇక్కడ మామిడిపల్లి ఇదేది, మామిడిపల్లి పెరికిట్టు గ్రామాలు మన మున్సిపాలిటీలో కలిసినప్పుడు 10-10 కోట్లు ఇస్తానట, ఇచ్చిండా, ఇయ్యలే. ఇంకా 2018లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి వెళ్ళి మన మున్సిపాలిటీకి 50 కోట్ల నిధులు ఇస్తానడా, ఇచ్చిండా, ఇయ్యలే. ఇండోర్ స్టేడియం మినీ స్టేడియం కట్టిందట 2018-19 నుంచి ఇవాటి వరకు ఇనాగ్రేషన్ చేయలేదట, నిజమా? ఏంటి చేయలే?
ఎందుకు కాంట్రాక్టర్ కమిషన్ ఇవ్వలే, ఎందుకు చేస్తలేడు? 100 బెడ్డెడ్ హాస్పిటల్ చేస్తామన్నారు, 30 పడకల హాస్పిటల్ ఇడ పేపర్ మీద కాగితం మీద 100 బెడ్లు రాసేసి 100 బెడ్ హాస్పిటల్ అయిపోయిందన్నారు. 100 బెడ్ హాస్పిటల్లో 121 మంది 100 బెడ్డెడ్ హాస్పిటల్స్ ఉంటే 121 మంది డాక్టర్లు ఉండాలి. ఇప్పుడు 11 మంది ఉన్నారు. ఏడుకెళ్ళైతుంది 100 బెడ్డెడ్ హాస్పిటల్? అటు నిజామాబాద్ దవాఖానా పోండ్రి, అక్కడ ఉండాల్సిన డాక్టర్లల్లా 20% సంఖ్య కూడా లేరు, నర్సులు 20% సంఖ్య కూడా లేరు. ఏడుకెళ్ళైతుందండి 100 బెడ్డెల హాస్పిటల్? ఇక ఈయన చేసే కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తాడు. అసైన్మెంట్ భూములన్నీ కబ్జా చేసి గరీబ్ వాళ్ళకి ప్లాట్లు అమ్ముకుంటాడు. ఇది మాత్రం బాగా చేస్తున్నాడు. ఇక నేను ప్రతిసారి వచ్చినప్పుడల్లా గుట్టలు కొన్ని తరుగుతూ ఉంటాయి. ఆర్మూరు అటు వెనకకి నందిపేటు అటు 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 నుంచి అటు బోధందికి పోతూ ఉంటే గుట్టలు చూస్తూ ఉంటే గుట్టలు తరిగిపోతూ ఉంటాయి. ఈ ఆర్మూరు ప్రాంతంలోనే ఉండే ఈ మధ్య ఎర్రగట్ల అటు బాలకొండ ప్రాంతం కూడా మొదలైంది ఇదే పని. అందుకనే చెప్తున్నా, ఇంకొకసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఇక గుట్టలు లేని ఆర్మూరు తయారవుతుంది, ఉన్న గుట్టలు కూడా అంక తింటారు. సో దయచేసి ఇటువంటి దుర్మార్గులకు ఓట్లు వేయొద్దన్న. ఇంకొకటి, ఈడ మన లెదర్ పార్క్, లెదర్ పార్క్ కోసము 3 సార్లు కేంద్రంకి నిధులు వచ్చి వీగినాయి వాపస్. ఇవాళ దళితులకు కూడా చెప్తా ఉన్నా, దళిత సమాజానికి చెప్తా ఉన్నా, ఈ లెదర్ పార్కుల ప్రోగ్రాం మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు హయాంలా కృష్ణప్రసాద్ గారు ఒక ఐపీఎస్ ఆఫీసరు 5,000 ఎకరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లెదర్ పార్క్స్ కోసము ఆయన ప్రొక్యూర్ చేసి పెట్టిండు. అందులో భాగంగానే ఆర్మూర్లో ఉన్న మన లెదర్ పార్క్ అప్పుడు చేసింది చాలా రాజకీయ కారణాల వల్ల. అక్కడ ఉన్న దళితులలో ఉన్న మాదిగ మాల సమాజం వాళ్ళ సంఖ్యను బట్టి ఆంధ్రాలో మాల సమాజం ఎక్కువ ఉంటుంది, తెలంగాణలో మాదిగ సమాజం ఎక్కువ ఉంటుందని ఆంధ్ర నాయకులు చంద్రబాబు కానీ రాజశేఖర రెడ్డి కానీ వీళ్ళందరూ ఇది మాదిగలకు ఎక్కువ ఉపయోగపడుతుందని దీనికి కత్తరి పెట్టి స్కీమ్ని ముందర వడనీయలేదు. ఇవాళ నేను గర్వంగా చెప్తా ఉన్నా, ఆ కృష్ణప్రసాద్ గారు అన్న ఐపీఎస్ ఆఫీసర్ కూడా భారతీయ జనతా పార్టీలో చేరి 6 నెలలు అయిపోయింది. ఆయన ఆధ్వర్యంలో ఈ లెదర్ పార్క్స్, లెదర్ క్లస్టర్స్ మన ప్రభుత్వం రాగానే ముందుకు తీసుకుపోయే బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.